గౌరవనీయులు విశ్వశ్రీకాలం పేరుతో శ్రీ వల్లకొండ గురుమూర్తి గారు రచించినటువంటి మూలకల్ని ఆవిష్కరించుకున్నటువంటి సభ ఇది. సభ కేవలం ఉపన్యాసాలతో ఉంటే అది అంతగా వ్యక్తిగతదని చెప్పని గురువు గారైనటువంటి సుధీర్ గారిని పిలిచి మనందరి సమక్షంలో శిష్యుల గారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పరిచి ఈ కార్యక్రమానికి ఒక సంస్కృతి బంధులమైనటువంటి వెలుగునందించినటువంటి శరశ్చంద్రకి ముందుగా నేను అభినందన తెలుపుతా ఉన్నాను. ఈ హాల్లో చాలా కార్యక్రమాలు జరిగాయి, సభా కార్యక్రమాలు కానీ బహుశా ఇప్పుడు శిశిర యొక్క కార్యక్రమం చూసిన తర్వాత ఇక్కడి నుంచి ప్రభావితమైనటువంటి వాళ్ళు పలానా నాడు జరిగిందట కదా సార్, అందుకని మా అమ్మాయి కూడా వచ్చి అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తుంది సార్, మీరు కొంచెం అనుమతిస్తే అనేటువంటి స్థితి ఇక ముందు వస్తుందేమో అని చెప్పి నాకు శిశిర నృత్యాన్ని చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. తర్వాత మాకు సుధీర్ చాలా వినయ సంపన్నుడు, మంచి నృత్య గురువు, వరంగల్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలుగునాట చాలా సుప్రసిద్ధి చెందినటువంటి గురువు. ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా ఆయన యొక్క వినయ సంపన్నంలోనే ఉంది, ఆ సంపన్నతనే గొప్పది. కాబట్టి సుధీర్ ఎప్పుడు చూసినా నాకు మనసు ఆనందంగా ఉంటుంది. ఎంతోమంది శిష్యులకు ఆయన నృత్యాన్ని నేర్పి సుప్రతిష్ఠితమైనటువంటి గురువుగా భాషిస్తున్నటువంటి సుధీర్ గారికి అభివందనాలు. పెద్దలు గురుమూర్తి గారి వల్ల ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పి నాకు శరశ్చంద్ర ముందు వచ్చి మాట్లాడినారు, తప్పకుండా అని చెప్పి చెప్తున్నాను. నాకు ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తుంది ఏంటంటే, మూర్తి గారు, నేను 69-70 ప్రాంతాల్లో తెలంగాణ అజిటేషన్లో పాల్గొన్నాను. బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు మంచి పండితులు, వేద పండితులు, సంస్కృత పండితులు, తమిళము, కన్నడ, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, దాదాపు 6-8 భాషలు వచ్చానికి. నాకు రోల్ మోడల్ కానీ నాకు గురువు గారు కానీ మా నాన్నగారే. ఎందుకంటే శరశ్చంద్రుని చూసి ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. అందరూ కొడుకులు ఉంటారు కానీ తల్లిదండ్రులను గౌరవించుకునేటువంటి కొడుకులు ఎంతమంది ఉంటారనేటువంటిది ప్రశ్న వేసుకున్నప్పుడు, ఇప్పుడు అమ్మగారైనటువంటి గంగాదేవి గారికి కానీ విశ్వశ్రీ అనే పేరు ఉన్నటువంటి మా గురుమూర్తి గారికి కానీ వాళ్ళ ఇరువురికి కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పుత్రుడు ఉన్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. అయితే 69-70 ప్రాంతాల్లో తెలంగాణ అజిటేషన్లో పాల్గొనేటువంటి రోజుల్లో నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఉంటుండగా సిద్దిపేట, ఇప్పుడు జిల్లా అనుకోండి, అప్పుడు సిద్దిపేటలో చాలా కవి సమ్మేళనాలు కానీ సాహిత్య సదస్సులు కానీ జరిగేది. నాకు అప్పుడు 16 ఏళ్ళు. మా నాన్నగారిని వాడు సాధారణంగా పిలుస్తూ ఉంటారు గౌరవంగా, కానీ తెలంగాణ అజిటేషన్ వల్ల కావచ్చు నన్ను కూడా పిలిచారు. 1970లో నేను మొట్టమొదటిసారిగా మా నాన్నగారితో పాటు కూడా కవి సమ్మేళనంలో కూర్చొని ఆయన కవిత చదివితే, పద్యం రాశాడు ఆయన, నేను వచన కవిత నేను చదివాను. నాకు ఆ విషయం ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. ఒక సభావేదిక మీద తండ్రి కొడుకులు ఇరువురు ఉండడం అనేటువంటిది ఆ తండ్రి చేసుకున్నటువంటి పుణ్యము, ఆ బాబు చేసుకున్నటువంటి అదృష్టం. ఇది ఇలాగే కొనసాగాలని ఇంకెన్నో సభల్లో మా గురుమూర్తి గారికి సరైనటువంటి సత్కారం జరుగుతూ ఇవాళ మొలకల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మా వసుంధర చెప్పినట్టుగా మొలకల్లో ఉన్నటువంటి గురుమూర్తి గారు మొలక నుంచి మొక్కై మానై వృక్షమై మహావటవృక్షమై ఊడలతో పాటు సాహితీ వటవృక్షంగా వెలుగొందాలని చెప్పని చెప్తూ రిటైర్మెంట్ ఉద్యోగానికి కానీ దీనికి కాదు. కాబట్టి మీరు ఎంత అంటే అంత గొప్పగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించవచ్చు. మీకుండేటువంటి ఇంట్రెస్ట్ కానీ మీకుండేటువంటి ప్యాషన్ కానీ నేను గమనించగలిగాను. ఒక రచననే కాకుండా మీకు సినిమాల పట్ల కానీ లేక నాటకం పట్ల కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ పట్ల కానీ గొప్ప ప్యాషన్ ఉందని చెప్పినటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. మీరు తప్పకుండా ఇంకొక 10 ఏళ్ల పాటు ఇలాగే మీరు ఒక సృజనశీలిగా మీ యొక్క సార్వజనిక తపస్సుని కొనసాగించాలని చెప్పని మిమ్మల్ని కోరుకుంటూ, అమ్మవారు సరస్వతి అమ్మవారు కూడా మీపై ఆమె యొక్క అక్షతలు ఆశీరక్షతలు ఉండాలని చెప్పని నేను అమ్మవారిని కూడా నేను ప్రార్థిస్తాను. ఈ సభా కార్యక్రమం నిర్వహించడానికి కోసం చెప్పి నా ముందు కాగితం పెట్టినటువంటి పరిస్థితి చూస్తే, శరశ్చంద్ర నాన్నగారికి ఎంత గౌరవం ఇవ్వాలో అమ్మగారికి కూడా అంత గౌరవం ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి స్థితికి అందరికీ కనబడేది కాగితం, మాకు మాత్రమే కాగితం కనబడుతుంది. ఈ కార్యక్రమం నిర్వాహకురాలిగా వల్లకొండ గంగాదేవి గారి యొక్క పేరు పెట్టి ఆమె నిర్వాహకురాలిగా ఇవ్వడం అనేటువంటిది ఆయన యొక్క సంస్కారం. మా నాన్నగారి యొక్క పుస్తకం ఇది, మా అమ్మగారు నిర్వాహకురాలు. ఆ రకంగా జరిగేటువంటి కార్యక్రమానికి నేను కేవలం ఇందులో పాల్గొంటున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తూ తన యొక్క బాధ్యత నిర్వహిస్తున్నటువంటి శరశ్చంద్రకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఇక ఈ పుస్తకాన్ని దగ్గరకు వస్తే, ఇందులో ఇంతకుముందు అమ్మాయి వసుంధర చెప్పినట్టుగా 32 కథలు,
ఒక నవల ఉంది ఇందులో. ఆ నవల పేరు ఆశల పల్లకి. ఆశల పల్లకి నవల 50 పేజీల నవల. అది గొప్పనైనటువంటి నవల. అయితే దీన్ని ప్రింట్ చేసేటప్పుడు అది పెద్ద కథగా చేయడం కోసం చెప్పిన ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పని కథలు నవల రెండు సపరేట్గా పెట్టుకొని ముందు ముందు కాలంలో నవల సపరేట్గా రాయండి, కథలు సపరేట్గా రాయండి, కథలు రాయండి, నవల రాయండి. కానీ కథనంలో మాత్రం ఇంకా గొప్పనైనటువంటి జిగిబిగి ఉంటే, ఏదైతే అలసాని గురించి అలసాని అల్లిక జిగిబిగి అన్నట్టుగా ఇంకా ముందు ముందు మీరు ఇంకా ప్రకాశించడానికి అవకాశం ఉంటుంది. గురుమూర్తి గారు మీరు విశ్వశ్రీ అని పేరు పెన్ నేమ్ పెట్టుకున్నారు. ఆ విశ్వశ్రీ అని అంటే చాలా గొప్పనైనటువంటి అర్థం వస్తుంది. ఈ ప్రపంచానికే మీరు కలిమి, ఈ ప్రపంచానికే మీరు సంపద, ఈ ప్రపంచానికే మీరొక లక్ష్మీ స్వరూపులు. కాబట్టి విశ్వశ్రీగా మీరు విశ్వశ్రేష్ఠ కావ్యం అనేటువంటి రీతిలో మీ కావ్యాలని తప్పకుండా ఈ విశ్వానికి కావాల్సినంత రీతిలో అందిస్తారని ప్రార్థిస్తూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆవిష్కరించేటువంటి రీతిలో ఆహ్వానించి నా చేతుల మీదుగా ఈ మొలకల్ని ఆవిష్కరింపజేశారు. కాబట్టి మరో 10 ఏళ్లలో నాకు మరొక అవకాశం వృక్షమైనాక వటవృక్షమైనాక అప్పుడు కూడా నన్ను పిలిచి కృష్ణాదేవన్న ఆవిష్కరింపజేస్తే ఇప్పటికీ అప్పటికీ కూడా నేను తప్పకుండా కంపారిజన్ చెప్తూ గురుమూర్తి గారిని మళ్ళొక్కసారి నేను బహుశా నాకు వచ్చి చిన్నవారు వారు 50 ఏళ్ళలో పుట్టినట్టున్నారు. అందుకని వారికి 66 దాటినాయి. ఆ రకంగా ఉండేటువంటి గురుమూర్తి గారిని మనందరం కూడా శుభాభినందనలు తెలుపుదాం. ఇంకెన్నో పుస్తకాలు రాయాలని చెప్పని మనం వారిని కోరుకుందాం. ఈ పుస్తకంలో ఒక 2-3 కథలు ఉన్నాయి. పిల్లలకి చాలా గొప్పనైనటువంటి స్ఫూర్తిని అందించేటువంటి కథలు ఉన్నాయి. ఒక కథ ఫణి గుణ అని ఇద్దరు ఉంటారు. ఆ గుణ అనేటువంటి వాడు మంచి చిత్రకారుడు, చిత్రం గీస్తారు. ఆ చిత్రం గీసినటువంటి ఆ అమ్మాయే పనికి స్నేహితుడికి భార్య అవుతుంది. ఆ భార్య అయినటువంటి పని ఆమె చూసేసి ఇదెవరు చిత్రకారుడు అని చెప్పంటే గుణ అని చెప్పంటే గుణ నాకు క్లాస్మేట్ అని చెప్పిన అమ్మాయి పొంగిపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ కథలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క స్నేహాన్ని అలాగే ప్రతిఫలం చాటుకోవాలనేటువంటి ఒక మంచి సూక్తిని మంచి సందేశాన్ని అందించేటువంటి కథ. అలాగే నిరీక్షణ అనేటువంటి కథ మరొకటి చాలా గొప్పగా ఉంది. అందులో అయితే మామూలుగా యువకులుగా ఉండేటువంటి వాళ్ళు కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళు వారి యొక్క హుషారైనటువంటి పరిస్థితిని తెలుపుకుంటూ రోజు కాలేజీకి బస్సులో పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూస్తూ చాలా ఇష్టపడతాడు. మనసులో చెప్పడు, ఎవరికి తెలియదు, తన ఒక్కరికే తెలుసు. అది ఇంకో రకంగా చెప్పాలని చెప్పంటే అది 1-వే ట్రాఫిక్ అన్నమాట. 1-వే ట్రాఫిక్గా ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో తాను అనుకుంటూ ఉంటాడు కానీ అమ్మాయి తను మాట్లాడడు, అమ్మాయిని ఎప్పుడు కలవలేదు, అమ్మాయితోనే అసలు ఏ రకమైనటువంటి సంవాదం కానీ సంభాషణ కానీ జరపలేదు. కానీ మనసులో మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఈ లోపల తల్లిదండ్రులు సంబంధం చూస్తారు, అమ్మాయిని చూద్దాం పదా అని చెప్పంటే చాలా నిర్లక్ష్యంగా, తర్వాత చాలా నిర్లిప్తంగా, చాలా నిరాశగా, నిరాసక్తంగా ఆ అమ్మాయిని చూడడం కోసం వెళ్తారు. కానీ ఆ చూడబోయినటువంటి అమ్మాయి తాను ఎవరైతే మనసులో కోరుకున్నాడో అదే అమ్మాయి కాబట్టి ఆయన యొక్క మనసు ఎంత ఉప్పొంగిందో అనేటువంటి విషయంలో కూడా విశ్వశ్రీ గారు ఆ కథను అద్భుతంగా పండించారు. ఇలా 33-32 కథలు నవలలో దాదాపు సగం కంటే ఎక్కువగా మనల్ని అందరినీ కూడా చదువుతున్నంతసేపు ఉత్సాహపరిచి ఉల్లాసపరిచి ఉత్తేజపరిచేటువంటి కథలు ఉన్నాయి ఇందులో. ఇలాంటి కథలు రాసేటువంటి మా గురుమూర్తి గారు విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి వారు. ఒక టీచర్గా పనిచేశారు, లెక్చరర్గా పనిచేశారు. ఇంకొక రిటైర్మెంట్ అయ్యే ముందు డిప్యూటీ డైరెక్టర్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వారు రిటైర్ అయ్యారు. కాబట్టి కళాశాలల గురించి తెలుసు, విద్యార్థుల గురించి తెలుసు, అధ్యయనం తెలుసు, అధ్యాపకత్వం తెలుసు, ఇవన్నీ తెలిసినటువంటి వారు. కాబట్టి యువతకు మనకు వచ్చేటువంటి కథలు మరెన్నో కూడా వ్రాసి మనల్ని అందరినీ కూడా ఆనందింపజేయాలని చెప్పని ఇవాళ మొట్టమొదట వెళ్ళినటువంటి ఈ పుస్తకం డిజైన్ చేయడం కూడా చాలా గొప్పగా చేశారు. అందరికీ కనబడుతుంది, కొద్దిసేపట్లో అందరికీ కూడా ఈ పుస్తకాలు ఇస్తారు. ఎందుకంటే పుస్తకం ఆవిష్కరణటువంటి సభలో అందరికీ పుస్తకాలు ఇచ్చినట్టయితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందపడతారు. మరొక్కసారి ఈ కవి గారి గురించి కానీ రచయిత గారి గురించి కానీ చాలా గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మొలకలు ఇవాళనే ఉదయించినాయన్నట్టుగా సూర్యోదయంతో ఈ మొలకలను ఉదయింపజేసినటువంటి గురుమూర్తి గారికి రేపు ఉదయం తర్వాత మధ్యాహ్నం, మధ్యాహ్నం తర్వాత అస్తమయమయ్యేంత వరకు కూడా ఇలాగే విలసిల్లాలని చెప్పని ప్రకాశించాలని చెప్పని వారికి నా ఆశీస్సు అందజేస్తూ ఇప్పుడు చిన్నమ్మాయి సుశ్ర చేసినటువంటి నృత్యం ఏదైతే ఉందో ఈ నృత్యం ఏమాత్రం కూడా బెరుకు లేకుండా మా సుధీర్ అన్న కానీ ఇప్పుడు అన్నాడు సార్ ఉన్నాడు కాబట్టి ఏమిటని చెప్పని నాకు కొంచెం భయం వేసిందని. కానీ
శిష్యులకు ఏ రకమైనటువంటి భయం లేదు. ఏం చేయాలో అది చేసేసి మా గురువుగా ఉన్నారు ఆయన చూసుకుంటారని చెప్పినటువంటి రీతిలో నృత్యాన్ని సమర్పించింది. మరి ఇక్కడ సరైనటువంటి వసతి ఉందా లేదా, లేకపోతే ఇది వేదికనా, లేకపోతే ఇంత చిన్న దాంట్లో నేను ఏం చేయాలని అనుకోకుండా, వెనక ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలగకుండా, ముందు ఎట్లా కలిగించలేరు, వెనకకి ఎవరికి ఇన్కన్వీనియన్స్ కలిగించలేకుండా మా మోహన్ రెడ్డి గారికి కానీ మా రమణకు కానీ మరి ఇరువులే ఉన్నారు అప్పుడు, వాళ్లకు ఏ రకమైనటువంటి ఇన్కన్వీనియన్స్ కలిగించకుండా ఆమె ఆ పళ్ళెం మీద నృత్యం చేసిందే, అది ఈ వేదిక మీద చేయడం చాలా గొప్పదైనటువంటి విషయం. సమయాన్ని, సందర్భాన్ని, దేశకాల పరిస్థితులను అర్థం చేసుకొని ఎవరైతే మెలగగలుగుతారో వాళ్ళే విజేతలు అవుతారు ఈ ప్రపంచంలో. కాబట్టి ఈ వేదిక మీద ఈ రకమైనటువంటి నృత్యం చేసి మనందరినీ కూడా ఆనందింపజేసినటువంటి శిష్యులకి ఆశీస్సులు. బాగా చదువుకోమ్మా, చదువుతో పాటు గురువు గారు చేసినటువంటి నృత్యాన్ని పలు చోట్ల కూడా నువ్వు తప్పకుండా నృత్య ప్రదర్శనలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి అమ్మాయిగా నువ్వు మెలగాలి, ఎదగాలి, పేరు తెచ్చుకోవాలని చెప్పని ఆశీర్వదిస్తూ సెలవు.